మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. తీర్థయాత్రలకని భార్య మనవడితో కలిసి వెళ్లిన వృద్ధుడు కనిపించకుండా పోయారు. గుడిబయట కూర్చున్న ఆయన ఎక్కడికి వెళ్లారో తెలియదు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన ఆచూకీ కోసం వెతుకుతున్నారు. అటు పోలీసులు సైతం గాలిస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే, శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం కేశవరాయని పాలెంకు చెందిన సింహాద్రి సత్యనారాయణకు భార్య ఈశ్వరమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లై వారి వారి జీవితాల్లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో సత్యనారాయణ, ఈశ్వరమ్మ తీర్థయాత్రకు వెళ్దామని అనుకున్నారు. దీంతో ఓ టూరిస్ట్ సంస్థను సంప్రదించి 40 మందితో కలిసి మే 16 బస్సులో బయలుదేరారు. తీర్థయాత్రలో భాగంగా తమిళనాడు మధురైలోని ఓ గుడికి మే 29 వెళ్లారు. అప్పుడు సమయం రాత్రి 9 దాటింది. సత్యనారాయణ తనకు కాలు లాగుతున్నాయని, ఓపిక లేదని, గుడి మెట్ల వద్దే కూర్చుంటానని భార్య ఈశ్వరమ్మకు చెప్పారు. అందుకు సరే అన్న ఈశ్వరమ్మ తన 11 మనవడితో కలిసి గుడి లోపలికి వెళ్లి దర్శనం చేసుకుని సుమారు 11 సమయంలో బయటకొచ్చింది. ఇంతలోనే మెట్ల వద్దకు వెళ్ళగా అక్కడ ఆమె భర్త కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా లాభం లేదు. దీంతో అక్కడున్న వారిని అడగగా కళ్ళు తిరుగుతున్నాయని చెప్పడంతో కొందరు ఆసుపత్రికి తీసుకుని వెళ్లారని అన్నారు. సరే అని ఆసుపత్రికి వెళ్లి ఎంక్వైరీ చేయగా అక్కడ డాక్టర్లు చెక్ చేసేందుకు వచ్చేలోపే సత్యనారాయణ వెళ్లిపోయారని ఆసుపత్రి సిబ్బంది చెప్పారు. సత్యనారాయణ ఆచూకీ మీకు తెలిస్తే దయచేసి 9121985459, అలాగే 9133167039 నెంబర్స్కు కాల్ చేయండి. అటు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సత్యనారాయణ కుటుంబ సభ్యులు మధురికి చేరుకున్నారు. ఆయన కోసం వెతుకుతున్నారు. మీకు ఆచూకీ తెలిస్తే ఈ నెంబర్లను సంప్రదించండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.